Hi friends, how are you? Welcome to Indian Defense Updates. ముందుగా మన భారతదేశ భూభాగాన్ని రాత్రి పగలు తేడా లేకుండా 24 గంటలు ప్రతిక్షణం రక్షిస్తున్న ప్రతి ఒక్క సైనికుడికి సెల్యూట్ చేస్తూ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ యొక్క వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్స్ కి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. జై హింద్. ఫస్ట్ న్యూస్. ప్రభుత్వ అధికారుల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం భారత ప్రభుత్వం త్రివిధ దళాల కోసం అమెరికా నుంచి MQ-9 ప్రెడిటర్ బి డ్రోన్స్ను కొనటానికి గవర్నమెంట్ టు గవర్నమెంట్ డీల్ ఉండే విధంగా చర్యలు జరుగుతున్నాయని తెలియవచ్చింది. అయితే ఈ మధ్య ఈ MQ-9 ప్రెడిటర్ బి డ్రోన్స్ కొనుగోలు డీల్ అటకెక్కిందని మీడియాలో వస్తున్న వార్తలను అధికారులు తోసిపుచ్చారు. భారత త్రివిధ దళాలైనటువంటి ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరియు ఇండియన్ నేవీలకి చెందిన ప్రతి ఒక్క ఫోర్స్ కోసం 10 డ్రోన్స్ చొప్పున మొత్తం 30 MQ-9 ప్రెడిటర్ బి డ్రోన్స్ను కొనుగోలు చేయడానికి చర్చలు అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయని తెలుస్తుంది. ఈ ఆర్ముడ్ డ్రోన్స్ సరిహద్దు వద్ద ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా నిఘా నిర్వహించుటకు యాంటీ సబ్మెరైన్స్గా అనగా జలంతర్గాములను కనిపెట్టి మట్టుపెట్టుటకు, సముద్ర నిఘాకు మరియు ఎయిర్ టు ఎయిర్ వార్ఫేర్కు బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ న్యూస్. ఇండియన్ నేవీ మరియు DRDO డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా VLSR SAM అనగా వెర్టికల్ లాంచ్డ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ యొక్క టెస్ట్ ట్రయల్స్ను విజయవంతంగా పూర్తి చేశాయి. ఇండియన్ నేవీకి చెందిన ఒక యుద్ధ నౌక నుంచి ఈ వెర్టికల్ లాంచ్డ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ VLSR SAMను పరీక్షించడం జరిగింది. ఈ VLSR SAM మిసైల్ గాలిలో ప్రయాణిస్తున్న ఒక హై స్పీడ్ ఏరియల్ టార్గెట్ను గాలిలోనే నిరోధించి నాశనం చేసింది. ఇదిలా ఉండగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్ను ఈ VLSR SAM మిసైల్తో ఇంటిగ్రేట్ చేసి పరీక్షించడం జరిగింది. అదేవిధంగా ఈ వెర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్లో ఎక్స్ బ్యాండ్ రాడార్ను ఉపయోగించడం జరిగింది. కాగా ఇండియన్ నేవీకి చెందిన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అయిన INS విక్రాంత్తో సహా మిగిలిన ఫ్రంట్ లైన్ యుద్ధ నౌకల్లోనూ ఈ ఎక్స్ బ్యాండ్ రాడార్తో కూడిన VLSR SAM మిసైల్స్తో ఇంటిగ్రేట్ చేసి అత్యంత ఖచ్చితత్వంతో ఏరియల్ టార్గెట్స్ను ఛేదించుట జరుగుతుంది. నెక్స్ట్ న్యూస్. భారత్ సరిహద్దు వద్ద చైనా తన యొక్క అత్యాధునిక రాకెట్ సిస్టమ్ అయిన PHL-16 మల్టిపుల్ రాకెట్ లాంచర్ను మోహరించిందని ఇంతకుముందు వీడియోస్లో చెప్పుకున్నాం. ఈ PHL-16 రాకెట్ లాంచర్ యొక్క మ్యాక్సిమం పరిధి 500 కిలోమీటర్ల వరకు ఉంటుందని చైనా చెబుతుంది. దీనివలన భారత్కు పెను ప్రమాదం పొంచి ఉంది. ఇదిలా ఉండగా భారత్ వద్ద ఉన్నటువంటి మల్టిపుల్ రాకెట్ లాంచర్ అయిన పినాకా యొక్క పరిధి 45 కిలోమీటర్స్ ఉండగా DRDO దానిని పినాకా Mach-1 పేరుతో ఆ యొక్క పరిధిని 75 కిలోమీటర్స్ వరకు పెంచటం జరిగింది. ఇక చైనా రాకెట్ లాంచర్ను అధిగమించడానికి DRDO ఇండియన్ ఆర్మీ సమక్షంలో రాజస్థాన్లోని పోఖ్రాన్ ఎడారి ప్రాంతంలో పినాకా ఎక్స్టెండెడ్ రేంజ్ రాకెట్ సిస్టమ్ యొక్క పరిధిని 90 కిలోమీటర్ల వరకు పెంచటకు ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తూ ఉంది. కాగా పినాకా ఎక్స్టెండెడ్ రేంజ్ రాకెట్ సిస్టమ్ను DRDO డెవలప్ చేసి దాని యొక్క టెక్నాలజీని ఒక ప్రైవేట్ సంస్థ అయిన ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్కు ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది. ఈ ప్రైవేట్ సంస్థ 90 కిలోమీటర్స్ పరిధి గల పినాకా ఎక్స్టెండెడ్ రేంజ్ రాకెట్ సిస్టమ్ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇదిలా ఉండగా DRDO ఈ పినాకా రాకెట్ లాంచర్ యొక్క పరిధిని 130 కిలోమీటర్స్ వరకు పెంచి చైనా యొక్క PHL రాకెట్ సిస్టమ్కు ధీటుగా దీనిని డెవలప్ చేయాలనుకుంటుంది. నెక్స్ట్ న్యూస్. భారత్ మరియు రష్యా రెండు దేశాలు కలిసి ఆయుధాల కొనుగోలు మరియు లీజుల్లో భాగంగా ఒక నూతన చెల్లింపుదారీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాయి. భారత్ S-400 మరియు Sukhoi-30 యుద్ధ విమానాలతో సహా అనేక రకాల డిఫెన్స్ ఎక్విప్మెంట్ను రష్యా నుండి దిగుమతి చేసుకుంటున్న సంగతి తెలిసిందే.
అదే విధంగా ఈ దిగుమతుల్లో భాగంగా అకులా క్లాస్ సబ్మెరైన్స్ ను కూడా లీజుకు తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ యుద్ధ సామాగ్రి కొనుగోలు మరియు లీజుల్లో భాగంగా రష్యా కరెన్సీ అయిన రూబుల్ మరియు భారత్ రూపాయికి మధ్య కొంత అంతరం ఏర్పడింది. ఆగస్ట్ 2020లో భారత్ రూపాయి మరియు రష్యా రూబుల్ కరెన్సీల మధ్య సమాన విలువ ఉండగా ఇప్పుడు రష్యా రూబుల్తో పోల్చితే భారత్ రూపీ విలువ తగ్గింది. భారత్ యొక్క ఒక రూపీ విలువ రష్యా యొక్క 0.75 రూబుల్ విలువకు చేరుకుంది. అనగా ఒక రూపాయికి 0.75 రూబుల్స్ వస్తాయి. కాగా రష్యా రూబుల్ విలువ భారీగా పెరగటంతో ఆయుధాల దిగుమతులు మరియు ఇతర లీజులు తీసుకోవటంలో భాగంగా భారత్ రష్యాకు అధిక మొత్తంలో చెల్లించవలసి ఉంటుంది. కావున దీనిని అధిగమించడానికి భారత్ మరియు రష్యాలు కలిసి ఒక న్యూ పేమెంట్ సిస్టమ్ మీద వర్క్ చేస్తున్నాయి. ఈ పేమెంట్ సిస్టంలో భాగంగా భారత్ తన యొక్క రూపీస్ని రష్యాలోని బ్యాంక్స్లో డిపాజిట్ చేసి వాటిని రూబుల్స్గా మార్చుకొని రష్యాకు చెల్లించే విధంగా ఉండాలని భారత్ అభిప్రాయపడుతుంది. తద్వారా భారత్ కొంటున్నటువంటి S-400, AK-203 రైఫిల్స్, ప్రస్తుతం లీజుకు తీసుకుంటున్న అకులా క్లాస్ సబ్మెరైన్స్, అదేవిధంగా భవిష్యత్తులో లీజుకు తీసుకోవాలనుకుంటున్న TU-160 బ్లాక్ జాక్ బాంబర్స్ మీద ఈ దిగుమతుల భారం పడకుండా ఉండాలని భారత్ ఆశిస్తుంది. నచ్చిందా? నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.